కథావాణికి స్వాగతం అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతురావుని ఈరోజు మీకు నేను సుత్తి అనే కామెడీ కథను వినిపించబోతున్నాను శీర్షిక మీది కథ నాది అంటూ నేను సమర్పిస్తున్న వీడియోల పరంపరలో ఈ కథ సంఖ్య ఇరవై నాలుగు పేరు వింటేనే నవ్వొచ్చే ఈ తమాషా శీర్షికను ఇచ్చిన వారు అమెరికా నుంచి శ్రీమతి కె పల్లవి గారు సుత్తి రకరకాలు అందులో ఈరోజు మూడు రకాల సుత్తిని మీకు వినిపించబోతున్నాను విని ఎంజాయ్ చేయండి నవ్వుస్తే మాత్రం హాయిగా నవ్వుకోండి ఇంకా కథలోకి వెళ్దాం కథ పేరు సుత్తి కామెడీ కథ పుస్తకం అంటే ప్రాణం నాకు ఒక రచయిత లేక రచయిత్రి నైపుణ్యంతో సృజన చేసే కథలంటే నాకు ఇష్టం చేతిరిగిన చేతిలో పడిన ఒక కథాంశం చక్కటి సన్నివేశాలు వైవిధ్యభరితమైన పాత్రలు మనసును కట్టిపడేసే సంభాషణలు పంచి డైలాగ్స్ ఇవన్నీ తదేక ధ్యానంతో అందులో లీనమయ్యేలా చేస్తాయి నన్ను పుస్తకం చేతిలో ఉంటే నాకు అన్నం నీళ్లు కూడా అక్కర్లేదు అన్నట్టు ఉంటుంది అందులోనూ నాకు అబ్జర్వేషన్ ఎక్కువ కదా అందుకని ఏదో కథ కథ కోసం కాలక్షేపం కోసం అన్నట్టు కాకుండా రచయిత ప్రతిభను నిశ్చిత దృష్టితో పరిశీలిస్తూ ప్రతి పదప్రయోగాన్ని వాక్య నిర్మాణాన్ని కథ ట్రీట్మెంట్ను పట్టి పట్టి విమర్శనాత్మకంగా చూస్తానేమో అందులో ఒక ఆనందం దొరుకుతుంది నాకు అందులోనూ నేను చదవాలనుకున్న కథల సెలెక్షన్ కూడా హై స్టాండర్డ్లోనే ఉంటుంది ఆ రోజు ప్రేమ పిపాసి అనే కథను చదవాలని నిర్ణయించుకొని ప్రారంభించాను కథ ఎత్తుగడే చాలా బాగుంది మొదటి వాక్యమే నన్ను చకచక ముందుకు సాగేలా చేసి పదాల వెంట నా చూపులను పరుగులు పెట్టించింది ఇంతలో ల్యాండ్ లైన్ మోగింది అందులో కాలర్ ఐడి కనపడదు కనుక రిసీవర్ ఎత్తి హలో అన్నాను హలో అంది అవతలి గొంతు యువతల నా కర్ణపేరి పేలిపోయింది అలా అరిచినట్టు మాట్లాడేది మా చాముండేశ్వరి పిన్నే ఆ సౌండ్ని బట్టి గొంతు గుర్తుపట్టాను అమ్మడు ఏం చేస్తున్నావు అంది పిన్ని నాకు మృణాలిని అని ఒక అందమైన పేరుంది అయినా పిన్ని ఏంటో నా మీద తెగ ప్రేమ కారిపోతున్నట్టు అని పిలుస్తుంది చెప్పు పిన్ని అన్నాను నీరసంగా పిన్ని ఫోను పానకంలో పుడకలా అనిపించడంతో ఏముంటుంది చెప్పడానికి మనం ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నామా ఊళ్ళెళ్తున్నావా పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకోవటం తింటాం పడుకోవటం ఇదేగా పని అంది దేనికో నాంది పలుకుతున్నట్టుగా మనం అంటూ నన్ను కలపటం నాకు కొంచెం నామోషీగా అనిపించింది నాకు పని చేయటానికి ఆఫీస్ అంటూ ఒకటి లేకపోయినా వర్కింగ్ ఉమెన్ కన్నా ఎక్కువగా వ్యాపకాలను ఇంటి నుంచి కంప్యూటర్ ద్వారానే నడుపుతాను నేను అమ్మడు ఏం టిఫిన్ చేశావు ఇవాళ అంది పిన్ని ఉప్మా చేశాను పిన్ని ఒళ్ళు వద్దకు ఉన్న ఆడవాళ్ళందరూ ఈజీగా అయిపోతుందని మాట మాటికి ఉప్మానే చేస్తారు కానీ పిండి పిండిలా ఉండి ఏం బాగుంటుంది అది నా మొహం కానీ చేసే తీరుగా చేస్తే ఉప్మా కూడా బాగుంటుంది అమ్మడు ఉప్మాను నేను బ్రహ్మాండంగా చేస్తాను మీ బాబాయ్ అయితే తెగ మెచ్చుకుంటారు ఉప్మా నువ్వే చేయాలి నేనే తినాలే చాముండేశ్వరి అంటారు ఇదిగో అమ్మడు ఈరోజు ఉప్మాని నువ్వెలా చేసావో ఏమిటో నాకు తెలియదు కానీ ఈసారి మాత్రం నేను చెప్పినట్టు చెయ్యి ఎలా అంటే ముందుగా సన్నగా ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిరకాయ ముక్కలు అల్లం క్యారెటు తరిగి ఉంచుకో గుప్పెడి జీడిపప్పును నెయ్యిలో వేయించి ఉంచుకొని ఆ మర్చిపోయాను చెప్పటం కరివేపాకు కూడా ఆకులాకులు కాకుండా తరిగి ఉంచుకో ఎందుకంటే ఆకులైతే ఈ మగాళ్ళు ఏరిపారేస్తారు కరివేపాకు ఒంటికి మంచిది కదా చక్కగా జుట్టు కూడా ఒత్తుగా నల్లగా పెరుగుతుందట కరివేపాకు తింటే అసలు విషయానికి రా పిన్ని అన్నాను అసహనంగా వస్తున్నా స్టిక్ గిన్నెలో కొంచెం నూనె ఎక్కువే వేసి పోపు సామాన్లు వేసుకొని కొంచెం ఆవాలు ఎక్కువ పడేలా చూసుకో అమ్మాయి బాగుంటుంది పోపులో కొంచెం ఇంగు కూడా వేసి ఈ ముక్కలన్నీ వేసి బాగా వేయించు బాగా అన్నానని మరీ ఎక్కువగా వేయించకు కొంచెం మగ్గాక గ్లాసు రవ్వకు మూడు గ్లాసుల నీళ్లు కొలిచిపోసి తగినంత ఉప్పేసి అది తెరలేక రవ్వ పోయాలి పోయాలి అన్నా కదా అని గబగబా పోయకు రవ్వ ఉప్మా ఉండలు కడుతుంది నువ్వు అసలే హడావుడి మనిషివి సన్నటి సగ మీద గిన్నె ఉంచి సన్న రవ్వ పోస్తూ బాగా కలపాలి మధ్య మధ్య కలుపుతూ పైన కమ్మటి నెయ్యిని ఓ గరిటెడు వేసి ఆ పైన ఈ వేయించిన జిడిపప్పును చల్లాలి కొంతమంది పోపులో వేయటమో నీళ్ళలో వేయటమో చేస్తారు అలా చేస్తే జిడిపప్పు మెత్తబడిపోయి బాగుండదు ఇలా అయితే పంట కిందకు వచ్చి క్రిస్పీగా బాగుంటుంది ఆ తర్వాత అమ్మడు ఉప్మా చేయటమే కాదు వడ్డించడం కూడా ఒక ఆర్తే ఒక మిడిల్ సైజు బౌల్ తీసుకొని దానికి లోపల నెయ్యి రాసి అందులో ఉప్మా పెట్టి స్పూన్తో అదిమి బౌల్ను ఉల్టా తిప్పి ప్లేట్లో గుమ్మరించావంటే బౌల్ షేప్లో ఉప్మా అందంగా ప్లేట్లో పడి చూడటానికి హోటల్ స్టైల్లో బాగుంటుంది మర్చిపోయాను చెప్పటం ఎసరులో చిట్కడు పసుపు కూడా వేసావంటే చూడటానికి కూడా భలే అందంగా కలర్ఫుల్గా ఉంటుంది ఉప్మా పిన్ని ఎలా తినాలో అది కూడా చెప్పు తినటం ఎలాగో నేను చెప్పేదే ఉంది కొంచెం కొంచెంగా స్పూన్తో గుట్టలా ప్లేట్లో పడి ఉన్న ఉప్మాని సుతారంగా తీసుకొని నోట్లో పెట్టుకోవడమే మెత్తగా సాఫ్ట్గా నమిలే పని లేకుండా హాయిగా ఉప్మా గొంతులోకి జారిపోతుంది నేను మా ఇంటికి వచ్చిన వాళ్ళకెవరికైనా ఉప్మా చేసి పెడితే ఏదైనా హోటల్లో పనిచేశారా మీరు అని అడుగుతారు ఇంకా అయిందా పిన్ని ఏంటి ఉప్మానా అయిందిగా ఇక అంతే ఎలా తినాలో అది కూడా చెప్పాను అది కాదు పిన్ని ఫోన్ టాక్ ఎందుకే అంత తొందర నాకేదో వంటలంటే ఆసక్తి అని అందరూ వంట బాగా చేస్తావని అంటారని నలుగురికి ఇలా ఫోన్ చేసి ఏ వంట ఎలా చేయాలో చెప్తుంటాను మేము ఆ కాలం వాళ్ళం కదా పులిహార పోపు పెడితే వీధి గుమ్మం దాకా వాసన గుమగుమా వస్తుందని కొత్త ఒకకాయకారం కలుపుతుంటే ఊరు ఊరంతా దాని రుచి కోసం ఉవ్విళ్ళు ఊరుతారని పేరు వాళ్ళం కదా మా చేతి వంటలు మాతరంతోనే అంతరించిపోతే ఎలా ముందు తరాల ఆడపిల్లల చేతికి కూడా గరిటను కాస్త అందించాలంటే పిన్ని పుస్తకం చదువుకుంటున్నాను ఇదిగో ఈ కాలం పిల్లలతో వచ్చిన చిక్కే ఇది కూర పోపునేసి పుస్తకం పట్టుకొని కూర్చున్నారంటే ఆ కూర అడుగంటి మాడిపోయేదాకా మీరు అందులో మునిగిపోతారు అవును కూరంటే గుర్తుకొచ్చింది ఏం కూర చేస్తున్నావు ఇవాళ ఏమో పిన్ని చూడాలి ఫ్రిడ్జ్లో వంకాయలు ఉన్నట్టున్నాయి ఇంకే బేషుగ్గా ఉంటుంది నేను పెళ్ళై కాపురానికి వచ్చిన కొత్తలో సందర కాసే ఫ్రెష్ వంకాయలను ఇలా చెట్టు మీద నుంచి తెంపుకొచ్చి అలా తరిగి పోపునేస్తే ఆ కూర ఉండేది ఆహా ఏ విరుచి అదిరిపోయేది కూరగాయలన్నింటిలోకి వంకాయ రాజా కాదు పంకజముఖి వంటి భార్య వంకాయ వంటి కూర లేనే లేదని ఆయన ఎవరో కవి ఆ ఎవరు ఎవరో ఒకరు లే పిన్ని ఆ ఎవరైతేనేం కానీ వంకాయ రుచి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మడు అవును ఈరోజు వంకాయ కొన్ని ఎలా చేద్దాం అనుకుంటున్నావు ఎలా చేయటమేంటి పిన్ని తరిగి పోపున వేయటమే కదా కాకుంటే దానికి నాలుగు ఉల్లిగడ ముక్కలు చేర్చాలి అన్నాను విసుగ్గా నీ మొహం వంకాయ అలా అంత నిర్లక్ష్యంగా చేయకూడదు ఇంతకు వంకాయతో ఎన్ని రకాలు చేయొచ్చో అది తెలుసా నీకు తెలియదు పిన్ని ఒకటే రకం తెలుసు అయినా తిండికి అంత ఇంపార్టెన్స్ ఏంటి పిన్ని ఏదో ఒకటి ఇంత చేసుకుని తినేదానికి అన్నాను అలాగైనా పిన్ని నన్ను వదిలిపెడుతుందేమోనని తిండికి అంత ఇంపార్టెన్స్ ఏమిటి అంటున్నావా అందుకే ఈ కాలం నాటి తిండ్లు అలా చొప్పగా రుచి పచ్చి లేకుండా తగలాడుతున్నాయి ఎలాగోలా ఇంత వండుకొని తిని బయటపడటం కాదే అమ్మడు రకరకాల రుచులతో వండుకోవాలి ప్రతి మనిషి ఒక భోజన ప్రియుడై కంచం ముందు కూర్చుని కూర పప్పు పచ్చడి పులుసు గడ్డ పెరుగు వీటన్నింటితో సుష్టుగా తిని బ్రేమ్మని తేల్చుతూ పీట మీద నుంచి లేస్తే కానీ వండిన ఇల్లాలికి ఆమె చేతి వంటను తిన్న ఆ పతిదేవుడికి బోలెడు తృప్తి ఆనందం లభించవు తృప్తి ఆనందం ఏమిటో కానీ పిన్ని ఇప్పుడు బీపీ కొలెస్ట్రాల్ షుగర్ వ్యాధులు వస్తున్నాయని మితంగా తినండి చప్పగా తినండి అంటున్నారు పిన్ని ఎవరు అలా అనేది నా దగ్గరికి తీసుకురావాళ్ళను నూనెలో ఎర్రటి మిరపకాయలను వేయించి ఉప్పు పసుపు వేసి నూరిన మన ఆంధ్ర ఫేమస్ గోంగూర పచ్చడిని గానుగ దగ్గర ఆడించి తెచ్చిన నూనెతో పోపు పెట్టిన చింతకాయ పచ్చడిని రోట్లో నూరి పెట్టానంటే మళ్ళీ మరోసారి మితభోజనం అన్నమాట ఎత్తరు వాళ్ళు అవును వంకాయ కూరను మధ్యలో అలానే వదిలేశాను పిన్ని నాకు పనుంది నీకున్న ఏంటో నాకు తెలీదు పుస్తకం చదవటం దానికి తొందరే వచ్చింది అయినా ఆ పుస్తకాలు ఏముంటాయని మనుషుల గురించి వాళ్ళ జీవితాల గురించి వాళ్ళు పడే కష్టాల గురించి ఇవేగా రుచికరమైన భోజనం గురించి ఏ కూర ఎలా చేయాలో దాని గురించి అందులో ఉంటాయా అసలు ఇంతకు వంకాయను మధ్యలోనే వదిలేశాను పచ్చిమిరపకాయలు అల్లం కొత్తిమీర ముద్దగా నూరి అదేసి చేస్తే వంకాయ కూర ఎంత రుచిగా ఉంటుందనుకున్నావు తిన్న కొద్దీ అన్నం ఇంకా ఇంకా తినబుద్దవుతుంది దాంతో అదిగాక ఎండుమరపకాయలు వేయించి ముద్దగా నూరి కాయను నాలుగు పచ్చాలుగా కోసి అందులో ఆ కారాన్ని కూరి కాస్త నూనె దిట్టంగా వేసి కాయలు వేయిస్తే దాన్ని గుత్తివంకాయ కూర అంటారు గుత్తి వంకాయ కూర ఈ బావా అన్న పాటను రాసిన కవి ఈ కూర రుచి తెలిసిన వాడేనట ఎవరో అనుకుంటుంటే విన్నాను ఇవిగాక మసాలా కూరలు ఇష్టపడేవాళ్ళు బగారా భయంగానని అది కూడా చేసుకోవచ్చు అవును వంకాయ రోటి పచ్చడి తిన్నావా ఎప్పుడైనా నువ్వు ఎంత కమ్మగా ఉంటుందనుకున్నావు మీ బాబాయికి కూర పప్పు పులుసు ఇలా ఎన్ని చేసినా రోటి పచ్చడి లేకుంటే ముద్ద ఎత్తరు పిన్ని వంకాయ కారం ఎలా చేయాలో అది చెప్పలేదు కదూ నీకు ఒక్క కాయగూరను ఇలా నాలుగైదు రకాలుగా మార్చి మార్చి చేసుకుంటే ఫ్రిడ్జ్లో ఒక్క కాయగూర ఉన్న నాలుగు రకాలు ఉన్నట్టుగా బోరు కొట్టకుండా ఉంటుంది అవును ఏంటి ఏదో మాడుతున్న అవసరం వస్తోంది మా ఇంట్లో ఏం మాడటం లేదు పిన్ని ఇంకా నేను వంటే మొదలు పెట్టలేదు అన్నాను అప్పటికే బుర్ర వేడెక్కిపోయి ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియని స్థితిలో మీ ఇంట్లో మాడితే ఫోన్లో నుంచి నాకెలా వాసన వస్తుంది మా ఇంట్లోనే ఓ పప్పు పొయ్యి మీద పెట్టి మర్చిపోయా అంటూ పిన్ని ఫోన్ పెట్టేయటంతో అమ్మయ్యా అనుకున్నాను గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ మహనీయుల పుస్తకాల ఎడతెరిపి లేకుండా చదివి చదివి నాలోను ఒక శుభోదయాన నేను ఏదన్నా రాయాలి అన్న కోరిక పుట్టింది రాయగలనా పుస్తకాలు చదివే వాళ్ళందరూ రాయగలరా అది ఒక ప్రత్యేక కళ అంటారు కదా అనుకుంటూనే ఓ రోజు జీవితం ఒక కళ అంటూ టైటిల్ పెట్టి ఓ ఆర్టికల్ రాసి పదిసార్లు చదివి చూసుకొని సందేహిస్తూనే ఒక పత్రికకు పంపించాను నన్ను ఆశ్చర్యపరుస్తూ అది పబ్లిష్ అయింది దాని వెంటే చాలా బాగుంది అంటూ పాఠకుల ఉత్తరాలు ఫోన్లు ఉబ్బి తబ్బిబ్బయ్యాను నేను ఆ ఉత్సాహంతోనే వసంత కోకిల అని పేరు పెట్టి ఒక చిన్న కథ రాద్దామని అస్తవ్యస్తంగా ఉన్న నా ఆలోచనలన్నింటిని ఒక ఆర్డర్లో పెట్టి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని నా మొట్టమొదటి కథను ప్రారంభించాను నేను అనుకున్న దానికన్నా అద్భుతంగా వస్తోంది కథ నా మనసులోని భావాలకు నా మెదడులోని భాషకు పందెం నడుస్తున్నట్టుగా చకచక సాగిపోతోంది రచన ఐదు పేజీలు రాశాను ఇంతలో పక్క గదిలో ఉన్న మావారు మీ పురంధరేశ్వర అత్తయ్య ఫోన్ చేసింది అంటూ నా సెల్ పట్టుకొని నా ఎదురుగా నిల్చొని నాకు అద్దం చూపిస్తున్నట్టుగా నా ముందు పెట్టారు ఉండండి అని అందామని అనుకుంటుండగా అందులో మా పురంధరేశ్వరి అత్తయ్య ముఖం పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ కనిపించింది అది వీడియో కాల్ ఇంకా ఏం మాట్లాడలేక పెన్నును అడ్డం పడేసి అక్కడి నుంచి లేస్తూ చెప్పత్తయ్యా ఎలా ఉన్నావు అన్నాను ఎలా ఉన్నావే బుజ్జీ అంది తను అదే ప్రశ్న వేస్తూ ఏంటి అసలు ఎన్నడూ ఫోన్ చేయవు ఎప్పుడు నేను చేయాల్సిందే గాని అంటూ నిష్ఠూరలాడింది అత్తయ్య బుజ్జి అన్న నీకునేమో నాకు లేరే అమ్మడు బుజ్జి అంటూ ఎవరిష్టం వచ్చిన పేర్లు పెట్టి వాళ్ళు పిలుస్తున్నారు అనుకుంటూ ఏం లేదు అత్తయ్య చెప్పు అన్నారు ఏమున్నాయి మొన్న బాబాయ్ ఫోన్ చేశాడు గోపాలం బాబాయవారు అత్తయ్య గోపాలం బాబాయ్ తెలీదా నీకు మా చిరబామ్మ కామేశ్వరమ్మ లేదు వాళ్ళ కొడుకు ఆ గోపాలం బాబాయ్కేగా మన పూర్ణచంద్రావతి పెద్ద కూతుర్ని ఇచ్చారు వాళ్ళ పెద్ద కొడుకు రామచంద్రానికి మళ్ళా మా పెద్దారపుడుచు మనవరాలనే ఇచ్చారు ఈ పూర్ణచంద్రావతి ఎవరు ఆ రామచంద్రం ఎవరు అత్తయ్యా ఎవరు పేరు చెప్పినా తెలియదు అంటావేమే మన వాళ్ళలో అందరూ బీరకాయ పీసు బంధుత్వాలేగా నాకెవరూ తెలియదు అత్తయ్యా తెలియకపోవటం మరి మన మనవాళ్లే మనకు తెలియపోతే ఎలా పొరి మీ నాన్న వేరవీడిచిన మేనమామ తిమ్మాజీరావు గారు తెలుసా వాళ్ళ మునిమనో మళ్ళీ ఈ రామచంద్రం వాళ్ళ పెద్దన్నయ్య ముకుందానికే ఇచ్చారు అత్తయ్యా నాకు వీళ్ళెవరూ తెలియదు కానీ ఆ ఫోన్ చేసిన మీ గోపాలం బాబాయి ఏమన్నాడో అది చెప్పు వాళ్ళ పెద్ద మరదల్ని వీళ్ళ పెద్దనాన్న కొడుక్కి ఇవ్వటం కోసం సంబంధం కుదుర్చుకొని మాటా ముచ్చుటి మాట్లాడుకుంటున్నారట కానీ అది బాబాయికి ఇష్టం లేదట మధ్యలో ఇష్టం లేకపోవటం ఏంటి వాళ్ళకు వాళ్ళకు ఇది వచ్చితే అన్నాను ఏదో ఒకటి అనాలి కదా అని మరీ ఏమి మాట్లాడకుండా ఊరుకుంటే అత్తయ్య నన్ను తెలివి తక్కువ దాని కింద జమ కడుతుందేమోనని అదంతా ఆస్తులకు సంబంధించిన కోపతాపాలు గొడవలు ఏవో మనసులో ఉంచుకొనిలే వెనకటి రోజుల్లో బోలిడు ఆస్తులు ఉండేవి కదా అవి వేరే వాళ్ళకు పోకుండా ఉండటం కోసం పిల్ల మోగదైనా పిల్లాడు చెవిటాడైనా పిల్ల చిన్నదైనా పిల్లాడు ముసలాడైనా సంబంధాలు కలుపుకునేవాళ్ళు మా చిన్న తాతయ్య అలాగే వెనకటి కాలంలో వందల ఎకరాల పొలం ఉందని కూతుర్ని మెలమామ వలసయ్యే ఓ ముదురు కుర్రాటికిచ్చి అంటగట్టి వాడు కాస్త పెళ్ళైన ఇరవై ఏళ్లకే పుట్టుక్కుమంటే ఆ బిడ్డ వారి ఆస్తి మీద ఇప్పుడు ఈయన పెత్తనం చేస్తున్నాడు అత్తయ్యా వాళ్ళెవరో నాకు తెలీదు ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు అన్నాను ఆశానంగా వెనకటి కాలం గురించి ఇప్పటి మారుతున్న కాలం గురించి మనుషుల బుద్ధుల గురించి డబ్బు కాపీనాల గురించి తెలుసుకోకపోతే నీకు లోకం పొకడ ఎలా తెలుస్తుంది బుజ్జి అందుకే పెళ్లిళ్ళు కుదుర్చుకునే ముందు ఇరుపక్షాల వారు వెనకటి ఏడేడు తరాల గురించి కూడా తెలుసుకోవాలని అన్నారు ఆ పెళ్ళంటే గుర్తుకొచ్చింది మీ పెద్దపడుచు కూతురు కుందట కదా మన బనిగల్లపాటి పురుషోత్తంరావు పెద్ద కూతురి మనవడు పెళ్ళికున్నాడట పిల్లాడు స్ఫురద్రూపి చదువుకొని ఉద్యోగం చేస్తున్నవాడు నట మీ ఆడపడుచుకు ఫోన్ చేసి ఈ సంబంధం చెప్పరాదు వాళ్లకు తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు కూడా బోలెడు ఉన్నాయట ఈ బనిగళ్ళకి పాడే పురుషోత్తంరావు గారు ఎవరత్తయ్యా అయ్యో ఆయన తెలియపోవటం ఏంటే తలకాయ మా అమ్మ వేలువిడిచిన మేనమామ కూతుర్ని ఈ పురుషోత్తమరావు తాతయ్యకి ఇచ్చారు అతయ్యా నా బుర్ర వేడెక్కిపోతోంది నువ్వు ఇంతవరకు చెప్పిన నాకు నాకొక్కళ్ళు తెలీదు ఏవేవో పేర్లు చెబుతున్నావు ఏవేవో వరుసలు కలుపుతున్నావు విరగై పీచు అంటూనే అన్ని బట్టి పట్టినట్టుగా గడగడా చెప్పేస్తున్నావు నాకు తెలియకడుగుతాను ఇవన్నీ నీకెలా గుర్తుంటాయత్తయ్యా నీ జ్ఞాపక శక్తికి నీ ధారణాశక్తికి నీ వాక్చాతుర్యానికి నా జేజేలు అన్నాను చేతులు జోడిస్తూ ఇంకా నాదేముంది మా అమ్మ బంధుత్వాలను తిరిగేస్తుంటే చూడాలి ఎన్ని తరాల వాళ్ళో ఎన్ని కుటుంబాల సభ్యులో ఎన్ని వరుసలో వాయిలో గుక్క తిప్పుకోకుండా చెప్పేది గంట కొట్టినట్టుండే గొంతుతో అందులో సగం కూడా నేను చెప్పలేను మీ నాన్న నేను సొంత అక్కలు తమ్ముళ్ళం కాకపోయినా ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఇంతకుముందు ఉత్తరాలు రాసుకొని ఇప్పుడు ఫోన్లు చేసుకొని ఇలాగే చుట్టరకాలు తిరిగేస్తూ గంటలు గంటలు మాట్లాడుకుంటాం ఈ కాలంలో మిగిలాగా మేము ఆ కాలంలో ఒంటికాయ సొంటుకోము అన్నట్టు ఒంటరి జీవితాలు గడపలేదు మా అమ్మ వాళ్ళు మీ బామ్మ వాళ్ళు ఎక్కడికి పెళ్లిళ్ళకు వెళ్ళినా మమ్మల్ని కూడా తీసుకెళ్లే వాళ్ళేమో దూరపు చుట్టాలైన మూడు నాలుగు తరాల బంధువులు కూడా మాకిప్పటికీ గుర్తు అవును అమ్మాయి నీ పేరేమిటన్నావు మృణాలిని మృ 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 అబ్బా అమ్మో కష్టమైన పేరు నాకు నోరు తిరగదులే అందుకే బుజ్జి అని ముద్దుగా పిలుస్తున్నా అంది అత్తయ్య ఓ అందుక ఆ రోజు చాముండేశ్వరి పిన్ని ఈరోజు ఈ పురంధరేశ్వరి అత్తయ్య నన్ను నా పేరు పెట్టి పిలవకుండా తలా ఒక ముద్దు పేరు సెలెక్ట్ చేసుకుని పిలుస్తున్నది అనుకున్నాను అప్పుడే బయటపడ్డ నా ఆ అమ్మడు బుజ్జీల పేర్ల వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుంటూ ఇంతకు పండరీకాక్షయ్య బాబాయ్ ఏమంటున్నాడు పుండరీకాక్షయ్య బాబాయ్ ఎవరెత్తయ్యా ఆయన తెలియకపోవడం ఏంటంటే వందిళ్ళ పూజారి ఆయన చెల్లెలే కదా మన విరూపాచయ మామ మనవాడికి ఇచ్చింది ఈ విరూపాక్షయ్య ఎవరు ఎవరత్తయ్యా మన పండరీబాబాయ్ అత్తయ్యకు పిల్లలు లేకపోతే ఆయనే కదా దత్తత తీసుకుంది మళ్ళీ బాబాయ్ అత్తయ్య ఎవరు ఎవరి గురించినా తెలియదు అంటావేంటే పండరీబాయ్ అత్తయ్య అంటే మన గురునాథరావు రెండో భార్య మొదటి భార్య కాన్పులో పోతే ఆ మొదటి భార్య కూడా మళ్ళీ ఎవరనుకున్నావు మన కామాక్షివిని ఆడపడిచే అత్తయ్యా నీకు దండం పెడతాను నన్ను వదిలే నా బుర్ర వేడెక్కిపోతోంది ఈ వంశవృక్షాల గురించి ప్రతి కొమ్మ ప్రతి ఆకును నువ్వు ఎంతగా గొంతు చించుకొని చెప్పినా నీ కంఠసృష్టి తప్ప ఇసుమంతా కూడా ప్రయోజనం ఉండదు తెలుసుకోవాలమ్మాయ్ నాకు తెలీదు అంటే ఎలా రేపు ఇందులో ఎవరైనా ఎక్కడైనా కనపడి బాగున్నావానే నీ పేరేదో ఉండాలి మృణాలిని ఆ మునాలిని అంటే ఆ పలకరించింది ఎవరో అర్థం కాక నువ్వు తెల్లముఖం వేస్తే ఏం బాగుంటుంది ఈ కాలం వాళ్లకు మరి బంధు ప్రీతి అనేది లేకుండా పోతోంది మా కాలంలో అయితే అటు అత్తింటి వాళ్ళు ఏడు తరాల వాళ్ళు ఇటు పుట్టింటి ఏడు తరాల వాళ్ళను ఎవరు ఏంటి అని తెలుసుకుని బట్టి పట్టో ఒక పుస్తకంలో రాసుకునో గుర్తుపెట్టుకునేవాళ్ళం వీళ్ళు కాక మళ్ళీ దగ్గరి బంధువులు దూరపు బంధువులు బీరకాయ పీచు చుట్టరికాలు ఇలా చాలా ఉండేవి అంటూ వెనక నుంచి ఎవరో పిలిచినట్టవడంతో వెనక్కు తిరిగి చూసి అదిగో మా శ్యామలత్తాయి వస్తోంది అంటే ఎవరో తెలుసా నీకు చూపిస్తానుండు అనడంతో సెల్లో ఛార్జ్ పూర్తిగా అయిపోయింది అత్తయ్య మళ్ళీ చేస్తాలే అంటూ సెల్ ఆఫ్ చేసి అమ్మయ్య అనుకున్నాను ఆ తర్వాత ఇందాక ఆ ఫోన్ అక్కడే కట్ చేయకుండా అద్దంలా అరచేతిలో పట్టుకొని వచ్చి మరి నా ముఖం ముందు పెట్టిన మా వారికి క్లాస్ పీకాలని ఆయన కోసం గాలించటం మొదలుపెట్టాను పురంధరేశ్వరి అత్తయ్యతో నా ఫోన్ టాక్ విని ఉంటారు గనక అది అయిపోయినాక తనకు ఉంటుందని భయపడి ఎటో పారిపోయి ఉంటారు అందుకే కనిపించలేదు ఇల్లంతా వెతికిన ఆన్లైను ఇప్పుడు అద్భుతాలు చేస్తోంది అన్ని ఆన్లైన్ సేవలు కార్యకలాపాలే ఇప్పుడు అప్పటికప్పుడు మాట్లాడిన మాట గాలిలో కలిసిపోతుంది పేపర్ మీద రాసింది కొంతకాలానికి చినిగిపోతుంది కానీ రికార్డ్ అయింది మాత్రం ఎక్కువ కాలం నిలుస్తుంది అందుకే మృణాలిని మృదు భాషితాలు పేర ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కొద్ది కాలంగా నేను రాస్తూ వచ్చిన చిన్న చిన్న కథలు కవితలు వ్యాసాలు వీటన్నింటినీ నా వాయిస్తో రికార్డ్ చేసి నా స్వంత ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను దాంతో నాకు ఎంతోమంది ఆన్లైన్ శ్రోతలు స్నేహితులుగా అభిమానులుగా లభించారు దాంతో క్షణం లేనట్టుగా సందడిగా మారిపోయింది లైఫ్ బిజీ బిజీ అన్నట్టుగా అదే లోకంగా చాలా యాక్టివ్గా మారిపోయాను కాలం పరుగులు పెడుతూ గెంతుతూ హుషారుగా సాగిపోతున్నట్టు ఉంది ఆ రోజు ఆ మధ్య నేను రాసిన వసంత కోకిల అన్న కథను నా యూట్యూబ్ ఛానల్ కోసం రికార్డ్ చేస్తూ కూర్చున్నాను ఫోన్స్ చెవులో పెట్టుకొని బైకును ముందుకు పట్టుకొని గొంతు సవరించుకుంటూ మొదలుపెట్టాను కథలోని ఒక పాత్ర నా గొంతుతో మాట్లాడుతోంది జీవితం చాలా విలువైంది దాన్ని ఒక ప్రవాహంలా అలా ముందుకు ప్రవహింపనీయాలి పచ్చటి ప్రకృతి కన్య కట్టుకున్న తెల్లచీర పైట కొంగు గాలికి రెపరెపలాడుతున్నట్టు పచ్చులన్నీ ఏకమై గలగలల స్వరాలతో పాట చేస్తున్నట్టు ఆ దృశ్యం ఆ శ్రవణం ముక్త మనోహరంగా శ్రవణపేయంగా ఉండాలి ఒకసారి ఆగావంటే నీలో స్తబ్దత వచ్చి చేరుతుంది మౌనం నీ మనసును మూగబోయేలా చేస్తుంది అందుకే ప్రవహించు ప్రవహించు ఆగకుండా అలుపు లేకుండా ప్రవహించు జీవితాన్ని అందమైన ఒక కావ్యంలా అద్భుత చిత్రపటంలా కళాత్మకంగా రచించుకో చిత్రించుకో అని అంటూ ఉండగా సెల్ స్క్రీన్ మీద మా తోటి కొడలు ఫోన్ చేస్తున్నట్టు కనపడింది ఇంతలో రికార్డింగ్కు కూడా అక్కడ నేను కొంత గ్యాప్ ఇవ్వాల్సి రావడంతో రికార్డింగ్ ఆపేసి వాట్సాప్లోకి వెళ్ళాను నిజానికి ఆ కాల్ని ఆన్సర్ చేయాలని నాకు లేదు చేస్తే అది ఎంత సుత్తో ఆ విషయంలో నాకు అనేక పూర్వానుభవాలు ఉన్నాయి అయినా అక్కయ్య ఈ మధ్య రెండుసార్లు చేసినా నేను ఎత్తలేదు మరీ బాగుండదేమో అనుకుంటూ కాల ఆన్సర్ నొక్కాను హలో అక్కయ్య అన్నాను మృ మృ మృణాలిని ఏం చేస్తున్నావు అబ్బా ఇంత కష్టమైన పేరు పెట్టుకున్నావేంటి తల్లి నోరు తిరిగి సావటం లేదు పోనీ రెండు ముక్కలు చేసి అందులో ఒక ముక్క తీసుకొని పిలుద్దామన్నా నీ పేరులో అది వీల్లేదు మృణ ఆలిని ఏమని పిలవటానికి కుదరదు అంది మా తోటికోడలు కాంతామణి సన్నటి గొంతుతో మా తోటి కొడలు వయసులో నాకన్నా ఒక సంవత్సరం పెద్ద ఇద్దరం ఫార్టీ ప్లస్లో ఉన్నాం మా తోటి కొడలు పేరుకు తగ్గట్టు కాంతామణి ఉత్తమ ఇల్లాలు అడుగు తీసి అడుగేసి అన్నట్టు మెల్లిగా నడుస్తుంది గట్టిగా పాదం మోపితే నేల మీద సూక్ష్మ క్రిములు చనిపోతాయేమో అన్నట్టు మెల్లిగా నడుస్తుంది టాటాయిస్ అంటారు మా బావగారు మాట్లాడినా అంతే నాజూకు గొంతుతో మెల్లిగా నీరసంగా మాట్లాడుతుంది ఆమె ఆలోచన విధానం ఆమె అభిప్రాయాలు ఆమె మాట తీరు కూడా అంతే చెప్పకయ్యా ఏంటి సంగతులు అన్నాను ఏ ఉంటాయే ఏదో ఇలా రోజులు వెళ్ళిపోతున్నాయి నాలుగు మెతుకులు వండుకోవటం తినటం పడుకోవటం అంతకన్నా ఏ ఉంటుంది ఈ జీవితానికి అంది అంతేనా చెయ్యాలనుకుంటే ఇంకా చాలా ఉంటాయే అన్నాను నేను ఏ ఉంటాయి నీలా కథలు రాయటమా నాకు తెలియక అడుగుతాను నీకైనా ఎందుకు ఆ కథలు కాకరకాయలు లేనిపోని హైరానా అవి ఏమైనా కూడి పెడతాయా అనవసర శ్రమ తప్ప అంది మా తోటికోడలు లేదక్కయ్యా చాలా బాగుంటుంది జీవితం చైతన్యవంతంగా ఉంటుంది అన్నాను హుషార్గా ఏం చైతన్యవంతం నలభై ఏళ్ళు దాటాయి జీవితంలో సగం వయసు అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పని పాట లేక కాకపోతే మొన్న టీవీలో ఆయన ఎవరో చెప్తున్నట్టు తోలు సంచి లాంటిది ఈ శరీరం ఎప్పుడు గాలి తీసిన బుడగల ప్రాణం పోతుందో తెలియదు మా అక్కయ్యి కూడా ఈ మధ్యన అదేదో ఆన్లైన్ బిజినెస్ అట అది స్టార్ట్ చేసింది నాకన్నా మూడేళ్ళు పెద్దది వీళ్ళు ఇంతే మారరు ఎన్నేళ్ళు వచ్చినా ఈ డబ్బు కాపీనాలు తప్పవు పోయేనాడు కట్టుకుపోతామా ఏది మన వెంట రాదు కదా అంతా వదిలేసిపోవాల్సిందే ఏదో ఒకటి అలా చేస్తే మంచిదే కదా అక్కయ్య అయినా మీ అక్క వయసు ఎంతని తను ఫార్టీస్ట్లోనే ఉంది కదా నువ్వు అలా మాట్లాడతావేంటి మీరిద్దరూ ఒకటే మీ ఇద్దరికి డబ్బు పిచ్చి చీరల పిచ్చి నగల పిచ్చి ఇంకా ఎందుకు అవన్నీ అంది మా తోటికోడలు ఆ మాటలకు నాకు నవ్వొచ్చింది అవును నాకు చీరలన్నా జ్యువెలరీ అన్నా అక్కయ్య అన్నట్టు పిచ్చి కాదు కానీ ఇష్టం అనుకున్నాను నాలో నేనే నవ్వుకుంటూ ఇంకా మారరు ఈ వ్యామోహాలు తగ్గించుకోవాలి ఒక వయసు వచ్చాక ఏదో కృష్ణారామ అంటూ కూర్చోక ఇంకా ఎందుకు ఈ ప్రాపంచక సుఖాలు అంది అక్కయ్యా వేదాంతం నువ్వు మాట్లాడుతుంటే నాకు ఇక్కడ నీరసం వస్తోంది అవును అది సరే కానీ బావగారికి షుగర్ ఎలా ఉంది తగ్గిందా అని అడిగాను ఎలా ఉండేదేంటి ఇక అది తగ్గదు అదంతే శరీరం అన్న తర్వాత ఈ రోగాలు రొస్టులు ఈటి బాధలు తప్పవు అనుభవించాల్సిందే డాక్టర్ దగ్గరికి వెళ్ళారా వెళ్ళినా వెళ్ళకపోయినా ఇక అది అంతే తగ్గదు నాకు బీపీ ఉంది నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నానా డాక్టర్లు ఏమన్నా దేవుళ్ళ కర్మఫలాన్ని అనుభవించాల్సి ఉంటే అనుభవించాల్సిందే తప్పదు వాళ్ళు ఏం చేస్తారు దానికి అక్కయ్య చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే తొండముదిరి ఓసర అన్నట్టు రేపు అవే పెద్ద సమస్యలై కూర్చుంటాయి రెగ్యులర్ హెల్త్ చెకప్ డాక్టర్ కన్సల్టేషను చాలా అవసరం అన్నాను ఆ మూర్ఖ శిఖామణికి ఎలా చెప్పాలో అర్థం కాక ఆందోళనతో చేయించుకుంటే ఏముంది మందులు మింగాల్సి వస్తుంది మందులు మింగినంత మాత్రాన తగ్గుతుందనుకుంటున్నావా అలా ఏం తగ్గదు అనుభవించాల్సిందే పోయే రోజు దగ్గరకొస్తే ఎంతమంది పట్టుకున్నా ఆగరు ఇంకా ఉండాల్సిన యోగం ఉంటే ఏ మందులు డాక్టర్లు లేకపోయినా బతకొచ్చు ఇలాంటి విషయాలన్నీ విషయలంపటాల్లో చిక్కుకునే నీలాంటి వాళ్లకు మా అక్కయ్య లాంటి వాళ్లకు చెప్పినా అర్థం కాదు మా మార్గం వేరు అది ఎంతో ఆత్మనిగ్రహ శక్తి లౌకిక విషయాల పట్ల విస్తృత అవగాహన ఉన్నవాళ్లకు మాత్రమే అర్థమవుతుంది అక్క నీకు ఇద్దరు ఉన్నారు ఇప్పటి నుంచి ఈ వేదాంత అయితే రేపు వాళ్ళ పెళ్లిళ్ళు ముద్దు ముచ్చట్లు బాధ్యతలు ఎలా నెరవేరుస్తావు అన్నాను ఆందోళనగా పిల్లల్ని మనం చూసేదేంటి అంతా వాళ్ళను సృష్టించిన దేవుడే చూసుకుంటాడు నారుపోసిన వాడు పోయాడా ఏంటి మనం మాత్రులం అంతా ఆ విధి లిఖితం నుదుటి రాత ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది అక్క ఇంక నీ వేదాంతం ఆపుతావా విని విని నేను సన్యాసినిగా మారిపోయేలా ఉన్నా నీకు పుణ్యం ఉంటుంది ఇంకా నేను చేయాల్సిన పనులు చాలా మిగిలిపోయాయి అన్నాను నవ్వుతూ నువ్వు రేళ్లు బతికినా ఇంకా చేయాల్సిన పనులు ఉన్నట్టే అనిపించి ఇంకా ఇంకా బతకాలనే ఉంటుంది అదే మనిషి నైజం నేనైతే ఆ దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను అక్క ఇప్పుడు నీ వయసు ఇంకా నలభైలోనే ఉంది మృత్యువు జీవిని ఎప్పుడు వెన్నంటే ఉంటుందని ఒకరోజు గడిచిపోయిందంటే నీ ఆయుష్యులు ఒకరోజు తరిగిపోయినట్టే అని ఆయన ఎవరో వేదాంతకర్త ఎవరాయనా ఎవరో ఒకరు లేక్కయ్యా ఇలా రోజులు గంటలు నిమిషాలు సెకండ్లు లెక్క పెట్టుకుంటూ దినదిన గండం అన్నట్టు బతకటం నా వల్ల కాదు నేను ఆశాజీవిని అనుకూల ఆలోచన వాదిని అని నేను అంటూ ఉండగానే ఈ మాట మాత్రం కరెక్ట్ అన్నావు దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ అని అన్నారు ప్రతిరోజు ఒక గండమే అంది మా తోటికోడలు నేను పెట్టేస్తున్నా అక్కయ్యా ఇంక నీ వేదాంతంతో నన్ను చంపకు విరక్తి పుట్టేలా ఉంది ఇప్పటికే జుట్టు పీక్కునే పరిస్థితి తెచ్చావు అంటూ కాల్ పీక నొక్కేశాను భయంతో అయ్య బాబోయ్ ఇలాంటి వాళ్లతో ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడితే ఆ సాంగత్యం నన్ను సన్యాసినిగా మార్చేలా ఉంది అనుకున్నాను మళ్ళీ నా కథ వసంత కోకిల రికార్డింగ్ పనిలో మునిగిపోతూ ఇదండి సుత్తి కామెడీ కదా విన్నారు కదా నాకొచ్చిన ఈ సుత్తి ఆలోచనలతో నేను మీకు సుత్తేసినట్టున్నాను కదూ రియల్ లైఫ్లో ఇంతకుముందు ఇలాంటి సుత్తిని మీకెవరైనా ఎప్పుడైనా వేశారా ఆలోచించండి చివరిగా ఒక మాట సుత్తి అన్న ఈ మాటను కామెడీకి పర్యాయపదంగా మార్చటమే కాక ఇంటి పేరునే సుత్తిగా చేసుకున్న ప్రసిద్ధ హాస్య నటులు హాస్యనటులు గారికి నివాళిగా ఈ కథను అంకితం ఇస్తున్నాను ఇంతసేపు నవ్వుతూ ఈ కథ విన్న మీకు ధన్యవాదాలు